భక్తకామ ద్రుమం ప్రభుం మాయయోపహత చిత్తశుద్ధయే చింతయామ్యః మహర్నిశం ముదా సాయిరాం సాయిరాం. సమర్థ సద్గురు సాయినాథుడి దివ్యమైన అనుగ్రహంతో మన మాన్సి మహాసంస్థానంలో ప్రప్రథమంగా సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత అద్భుతంగా వైభవపేతంగా ఆచరించబోతూ ఉన్నాం. లైవ్లో కూడా మీరందరూ వీక్షించే అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుంది. ప్రతిరోజు చెప్పటం, తారక మంత్రాన్ని ఉచ్చరించడం జరుగుతుంది. మన తారక మంత్రమే శ్రద్ధ సహనం, మన తారక మంత్రమే సాయి నామం, మన తారక మంత్రమే సడలని నమ్మకము ధైర్యము విశ్వాసము. ఇవి ఎప్పుడైతే మనలో పరిపూర్ణంగా ఉంటాయో తప్పకుండా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి సాయిబంధువులారా, చెలించని విశ్వాసం, ఎందుకంటే రోజు పారాయణం చేస్తున్నాం చక్కగా బాబా యొక్క అనుగ్రహంతో సామూహిక సాయి సచ్చరిత్ర పారాయణం విశ్వశాంతి కోసం. చాలా సూక్ష్మమైన విషయాలన్నీ కూడా అందులో దాచిపెట్టున్నాయి. సాయి సచ్చరిత్రలో జాగ్రత్తగా మనము పఠించినప్పుడే అర్థమవుతుంది. ఒక తాగుబోతు కథ మూడు లైన్లలోనే ఉంటుంది, త్రీ లైన్స్. బాబా స్వప్నంలో కనపడి అతన్ని బెదిరించి ఆ వ్యసనాన్ని మాన్పించటం. అంటే అర్థమేమిటి, అటువంటి వ్యసనాలను సులువుగా బాబా మాన్పించగలడు అని చెప్పి ఇక్కడ మనకి ఒక నిరూపణ ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రపంచంలో ఏదైనా సరే, ఎక్కడైనా సరే, ఎటువంటి పరిస్థితినైనా సరే మార్చగలిగిన స్వయం సత్తా ఉన్నటువంటి వాడు సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుడే. అది మనం నమ్మితే చాలు, అడుగులు ఖచ్చితంగా వాటంతట అవే ముందుకి పడటం అన్నది ముమ్మాటికి సత్యం. కాబట్టి సాయిబంధువులారా, నానాసాహెబ్ చందోర్కర్ మైనతాయి కథ మనకు అదే సుస్పష్టం చేస్తుంది. చూడండి, ప్రసవ వేదన కూతురు పడుతూ ఉన్నప్పుడు బాబా చిత్రపటం ముందు నుంచొని బాధపడ్డ నానాకు బాబా ప్రత్యక్షంగా వీపూది అడకర్ రచించిన హారతిని ఎలా అందించాడో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే మనకు అర్థమవుతుంది. సాయి లీలలు అనంతం, సాయి లీలలు అసామాన్యం, సాయి లీలలు అద్భుతం, సాయి లీలలు నిజంగా ఆనిమత్యం. ఈ భవసాగరాన్ని దాటటానికి, సురక్షితంగా ప్రయాణం చేయటానికి సాయి సర్వస్వం అన్న ఈ నౌకలో బాబా మనకు ప్రసాదించిన ఈ నౌక, ఇందులో ప్రయాణం సురక్షితం, ఇందులో ప్రయాణం అద్భుతం, ఇందులో ప్రయాణం సత్యం. ఆ భాగ్యం బాబా మనందరికీ ప్రసాదించాడు. ఆ భాగ్యాన్ని ఇంకా కూడా చిట్ట చివరి క్షణాల వరకు మనం అనుభవిస్తూనే పోదాం, ముందుకు నడుద్దాం, సాయిని చేరుకుందాం, ఆయన దర్బారులో శాశ్వతమైన స్థానాన్ని పొందే ప్రయత్నం మనం చేద్దాం. ముఖ్యంగా సీతారామ కళ్యాణోత్సవం మనం జరుపుకుంటూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, మీ స్పందన కూడా చాలా సంతోషంగా ఉంది. సీతమ్మ తల్లి వైపు, రామయ్య తండ్రి వైపు చదివింపులు. అవును, మన ఇంట్లో ఒక మంచి వాతావరణం సృష్టించేసుకున్నాం, పెండ్లు వాతావరణం. అందులో భాగంగా ఈరోజు గజేంద్ర, ఈరమ్మ, దీప, సునీల్, సరిత, బి మహాలక్ష్మి, జయప్రద, వీణా, ఓబిలేసు, కుశాంక్, ప్రశాంత్, సుబ్బారాయుడు, నామగిరి, సీతమ్మ తల్లికి నల్లపూసలకి మెట్టలకి సూత్రానికి ఎన్ రేవతి దుర్గ, అలాగే శ్రీరామ కళ్యాణానికి అమ్మవారికి సూత్రానికి రవిలి శెట్టి శ్రీనివాస్, లింగంనేని కళ్యాణి, శ్రీయా కార్తీక్, సీతమ్మ తలంబ్రాలకి ఆర్జ ఉమామహేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు,
వెంకట సుబ్బారెడ్డి, విజయలక్ష్మి, వైష్ణవి, అలాగే సీతారామ కళ్యాణానికి కె శ్రీనివాసరావు, శ్రీదేవి, సౌజన్య, చక్రి, మణి, పోకల పనీంద్ర కళ్యాణోత్సవానికి వెంకట గోపాల్, ఉషారాణి, వెంకట చరణ్ దాస్, సుమనశ్రీ వీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రేమతో ఆది దంపతులకు సమర్పించుకుంటున్నారు. కాబట్టి ఆ సీతారాములు, ఆ తల్లి, ఆ తండ్రి యొక్క కరుణ మీ అందరిపై ఉండాలని, సాయిరాముడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని, మీ ఇళ్ళు, మీ గృహాలు శుభాలకు నిలయం ఇవ్వాలని, మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ బాబాను వేడుకుంటున్నాను. అలాగే సాయి భోజన్ సింగిల్ డే చూస్తే శ్రీనివాసరావు, అనంతలక్ష్మి, సింగన్నపల్లి శ్రీనివాసరావు, పోలిపర్తి అనంతలక్ష్మి, సాయి మోహిత, సాయి ఇక్షిత, సాయి మోక్షిత, సాయి ఇక్షిత వీరందరూ, వీరు వీరి కుటుంబ సభ్యులు విజయనగరం నుండి. కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సమర్థ సద్గురు సాయికృప నిండుగా మెండుగా ఉండాలని, మీరు ఆయురారోగ్యాలతో తొలుతూగాలని, వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా బాబాను వేడుకుంటూ మిమ్మల్ని ఆశీర్దిస్తూ ఉన్నాను. తదుపరి మనమందరం ఒక్క 5 మినిట్స్ చక్కగా, ఎందుకంటే ఇట్ గివ్స్ ఎక్సలెంట్ బ్లిస్ అండ్ రిలాక్సేషన్. ఈ చిన్న ముద్రలు వినేవారు అలా కూర్చొని ఈ శబ్ద తరంగాలను స్వీకరించండి. లేదు, ఓం బ్రహ్మ, ఓం బ్రహ్మ శ్రీ సాయినాథాయ నమః, ఇది చక్కగా టైప్ చేయండి. ఓం బ్రహ్మ శ్రీ సాయినాథాయ నమః. Thank you.
సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. చక్కగా అందరూ ఒక 5 పుష్పాలను స్వీకరించినట్లుగా భావన చేసి మీ మనసులో కోరికలు చెప్పుకొని ఆ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క చరణాలపై సమర్పించండి. బాబాయ్ యొక్క అనుగ్రహంతో, బాబాయ్ యొక్క కృపతో మీ అందరి జీవితాలు సాఫీగా సాగిపోవాలని, మీరందరూ ఆనందమయమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా బాబాను వేడుకుంటూ, ఇప్పుడు మా ఇంటి సాయి ఎంతో ఉత్సాహంతో ఉత్సుకత ఎదురుచూస్తున్న మా ఇంటి సాయిని ఆ తండ్రి ఎవరింటో కొలువై ఆనందంగా ఉన్నాడో వీక్షిద్దాం. గురూజీ గారికి పాదాభివందనములు. నేను శ్రీదేవి వైజాగ్ నుండి మా ఇంటి సాయిని చూపిస్తున్నాను. 20 సంవత్సరముల నుండి బాబా పూజలు చేస్తున్నాను. 4 సంవత్సరముల నుండి సాయి సర్వస్వం చూస్తున్నాము. చూసిన దగ్గర నుంచి మాకు చాలా బాగుంది. ఇంకా సాయి భక్తి పెరిగింది. మీరు చెప్పిన మంత్రములన్నీ చదువుతాను, పూజలు చేస్తాను. నాకు శిరిడి వెళ్ళాలి అన్న కోరిక కూడా నెరవేరింది. అలాగే చాలా చాలా అనుభవాలు కూడా అయినవి. మేము రక్షాయంత్రం కూడా తెప్పించుకున్నాము. మా చెల్లి, మా తమ్ముడు, మా అమ్మాయి అందరూ, మా బంధువుల అమ్మాయి తులసి కూడా రక్షాయంత్రం తెప్పించుకున్నది. వాళ్ళకు కూడా చాలా బాగుంది. మన సాయి కుటుంబంలోకి వచ్చారు. మన సాయిబాబా గారి మానసపుత్రుడైన గురూజీ గారికి నా శతకోటి నమస్కారములు. నిజంగా చాలా సంతోషం. ప్రతిరోజు నేను చెప్తున్నట్లుగానే అమ్మ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే సమస్య మీది సమాధానం సాయిది, ఆ పరిష్కారం. నిజంగా లైవ్లో ఒక్కొక్కరు చెప్తున్న మాటలు నన్ను నిజంగా ఆనందానికి గురి చేస్తూ ఉన్నాయి. ఒక పరిష్కారం జీవితాలను మార్చేస్తుంది. ఇక్కడ ఒక పరిష్కారం ఎనలేని ఆనందాన్ని ఇస్తోంది. ఒక పరిష్కారం శాశ్వతంగా ప్రశాంతతను అందిస్తోంది. ఒక పరిష్కారం ఆత్మ స్థైర్యాన్ని పెంచుతోంది. ఒక పరిష్కారం నమ్మకాన్ని రెట్టింపు చేస్తోంది. ఒక పరిష్కారం ప్రేమను పెంచుతోంది. అటువంటి గొప్ప అమూల్యమైన పరిష్కారం ఈరోజు ఏ సమస్యకి ఏ పరిష్కారం ఇస్తున్నాడో వీక్షిద్దాం. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? చాలా సంతోషం. బిందు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? ఏం చేస్తూ ఉంటావు బిందు? ఏం కాదు, అన్ని సక్సెస్ఫుల్ గా అవుతాయమ్మా, దిగులు పడకు. ఓం క్రీం విమ్, ఓం క్రీం క్రీం విమ్
శ్రీ సాయి జయనే నమః అని నామస్మరణ చెయ్యమ్మ, తప్పకుండా అన్ని సక్సెస్ అవుతాయి. సరేనా? జయనే నమః. జయనే మళ్ళీ వినులే, క్లియర్ గా వినిపిస్తుంది. సరేనా? ఓం జయనే నమః అట్లా చేయండి. తప్పకుండా 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 సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తూ ఆ మంత్ర జపం చెయ్యమ్మ ఎగ్జామ్ అయ్యేంత వరకు. తప్పకుండా బాగుంటుంది. దివ్య రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రలు కలిగి. జై సాయినాథ్. కాబట్టి పరిష్కారాన్ని చక్కగా ఆచరించండి. సమర్థ సద్గురు సాయి కృపకును పరిపూర్ణంగా మీరు పాత్రుల వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ ఉన్నాను. సాయి ప్రవచన అమృతధార నిజంగా గొప్పది. అది ఎంత వింటున్నా కొత్తదనంగానే ఉంటుంది. అటువంటి అమృతధార మనం ఇప్పుడు శ్రవణం చేద్దాం. సాయికా దర్బార్ మే దేర్ హై లేకన్ అందేర్ నహి హై అంటూ ఉండేవారు. కానీ అది విన్నప్పుడల్లా నాకు అనిపించేది, బాబా దర్బార్లో ఆలస్యం ఎందుకు ఉంటుంది? సాయికా దర్బార్ మే దేర్ హై, ఆలస్యం ఉండొచ్చు కానీ అంధకారం లేదు అని దాని అర్థం. కానీ నాకు అనిపిస్తుంది, నా వ్యక్తిగతమైన అనుభవం ఏంటంటే, పర్సనల్ ఎక్స్పీరియన్స్, సాయికా దర్బార్ మే దేర్ నహి హై, హమారా బులావా మే దేర్ హై, మన పిలవటంలో మన నమ్మకంలో దీనిలో ఆలస్యం ఉంటుంది. తప్పితే ఆయన ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాడు. ఇది ముమ్మాటికి సత్యం. కాబట్టి అటువంటి భక్తి శ్రద్ధలను ముమ్మాటికి మనకు అందించేది శ్రీ సాయి సచ్చరిత్ర. అది ఒక అద్భుతం. ఇట్స్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద డివోటీ అండ్ సాయిబాబా. కాబట్టి ముఖ్యమైనటువంటి అంశం. అటువంటి సాయి సచ్చరిత్ర ద్వారా బాబా జీవిత చరిత్రను తెలుసుకుని 10 మందికి అందించాలి అన్న తపనతో ప్రారంభమైన నా యొక్క ప్రస్థానం ఒకటితో మొదలైంది. ఈరోజు నా 600,000 మంది ప్రపంచవ్యాప్తంగా అయ్యారంటే అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కొంతమంది చెప్తున్న మాట వింటుంటే ఆనందం అనిపించింది, బాబాను ఎలా పూజ చేయాలో మాకు తెలియదు గురువుజీ, కానీ ఈరోజున మేము హారతులు పాడుతున్నాం, బాబాకు హారతులు ఇస్తున్నాం. జయ దేవ దత్త అవధూత ఓ సాయి అవధూత, జోడుని కర తవ చరణి ఠేవీ తోమాద. జోడుని అన్నారని మాకు తెలుసు. జోడుని జోడు 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 ఏ డబ్బా జోడు అనుకునే వాళ్ళం. అట్లాంటిది మీరు హారతుల మీద చక్కగా విశ్లేషణ చేసి మాలాంటి వారికి గొప్ప అమృతాన్ని పంచారు అన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. బట్ పంచింది ఎవరో కాదు ఆ సాయి, స్వీకరించింది ఎవరో కాదు, మీ ద్వారా సమర్థ సద్గురువు అయినటువంటి ఆ సాయి. కాబట్టి ఇక్కడ ముమ్మాటికి ఇవన్నీ వాస్తవం. అందుకే ఎప్పుడైతే ఇవన్నీ మనం తెలుసుకుంటామో, ఎప్పుడైతే ఇవన్నీ మనం అర్థం చేసుకుంటామో, పరమార్థాన్ని మనం గ్రహించగలుగుతాం. రేపటి ఉదయం పారాయణంలో మరల కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్.